హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మీస్ కిచెన్ ఈజీ టెక్ మా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఉదయం లెగ్గానే అన్నీ అయిపోయిన తర్వాత టీ పెట్టుకుని తాగేస్తున్నాను నాకు టీ తాగడం ఫస్ట్ అలవాటు టీ తాగితే నాకు మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది అందుకే ఉదయాన్నే టీ పెట్టుకుని తాగేస్తాను డైరెక్ట్ ట్యాబ్లెట్ వేసుకొని ఒక అరగంట పోయిన తర్వాత టీ పెట్టుకుని తాగేస్తాను తర్వాత లేచిన వెంటనే రాగుదోసుల కోసమని నైట్ ఆడదాం కదా అని ఉదయమే నానబెట్టేస్తున్నాను పెద్ద గ్లాసు రాగులు తీసుకుంటే అందులో హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకోవాలన్నమాట నేను అలా నానబెట్టాను తర్వాత ఇడ్లీకి కూడా రెండు గ్లాసులు పప్పు వేస్తున్నాను అది ఒక గ్లాసు ఇడ్లీకి ఒక గ్లాసు దేవుడి దగ్గరికి రేపు గార్లిక్ అనే ఉద్దేశంతో నానబెడుతున్నాను రేపు ఫస్ట్ వారం కదా ఏదో ఒకటి పెట్టాలి దేవుడికి అనేసి నేను ఈరోజు కోరుకొండ బావా గుడికి వెళ్తున్నాను గుడికి వెళ్ళి ఆడవాళ్ళలో తొందర తొందరగా చేసేయాలని ఫస్ట్ ఇవన్నీ నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే వచ్చిన తర్వాత ఇవన్నీ కడుక్కొని ఆడుకోవడానికి టైం ఉంటుంది రాగిని రెండు మూడు సార్లు కడిగేసి చక్కగా నీళ్ళు పోసి తెల్ల నీళ్ళు వచ్చే వరకు పోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పప్పు కూడా నానబెట్టేసుకొని ఆ రాగిపిండిలోనూ నాకు నాకేంటంటే ఇంకా కొంచెం టేస్ట్ కోసం ఒక స్పూను చిన్న స్పూను శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసాను ఎందుకంటే ఈ దోసలు ఇంకా టేస్టీగా కమ్మగా వస్తాయి క్రిస్పీ కానీ అందుకొని ఎంతో కాదు ఒక చిన్న స్పూను శనగపప్పు హాఫ్ స్పూన్ మెంతులు నేను తీసుకునే క్వాంటిటీ తక్కువ కాబట్టి అలా వేసి పక్కన పెట్టేసాను ఎందుకంటే నాకు అలా అలవాటు తర్వాత పప్పును అదేంటిది పనగంట కూర వండుదాము గబగబా వంట చేసేసి గుడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ నానబెట్టేసిన తర్వాత స్నానం అయిపోయింది దన్నం అయిపోయింది అన్నీ అయిపోయినాయి గురువారం కదా ఈరోజు దీపారాధన అవి చేసేసుకుని వంట చేసేస్తున్నాను ఇడ్లీ వేసాను తర్వాత పప్పు నానబెట్టి ఉంచాను దాంట్లో కొంచెం పసుపు నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరగాయ రెండు టమాటాలు అదేంటది పనగంట కూర వేసేసి రెండు విజిల్ పెట్టేసాను ఇడ్లీ చూపిస్తున్నాను మీకు అంటే నేను కుక్కర్లో పెట్టను కానీ ఈ రోజు నాకు బాబా కుడికి వెళ్ళాలనే తొందరగా కంగారులో రావాటప్ప అయిపోవాలి పని అని ఈ కుక్కర్లో పెట్టాను రెండు విజిల్లు వేయించాను ఎక్కువ వేయించలేదు రెండు విజిల్ అయిపోయిన తర్వాత నాకు కావాల్సిన చింతపండు పేస్ట్ వేసుకున్నాను వేసి ఉప్పు కారం వేసి కలబెట్టి ఒక నిమిషం ఉడకనిద్దాం మరి చింతపండు పులుపు ఉడకాలి కదా ఉప్పు కారం పులుపు ఉడికితే అప్పుడు తాలంపు వేసుకోవడానికి బాగుంటుంది ఎందుకు ఈ బ్లాగ్ ఏం పెద్ద బ్లాగ్ కాదు చిన్ని బ్లాగు ఏదో బాబా గుడికి వెళ్ళడం నాకు చాలా ఇష్టం సంతోషం ఎందుకంటే ఆయన గుడికి వెళ్తే మనసు అంతా మనకి ఎంత బాధతో మనసు అయినా ప్రశాంతతగా హ్యాపీగా మనకి తీరుబడిగా చాలా మనసు తేలికైపోతుంది ఆ బాబా గారిని చూడగానే ఆ బాబా గారు కూడా నాకులాగే నల్లగా ఉంటారండి నల్లబాబా కానీ ఆయన చాలా మహిమ అండి ఆయన దగ్గర మనం ఏదైనా నాయంగా కోరుకుంటే తప్పక నెరవేరుతుందండి అంత ఇదండి ఆ బాబాగారు ఆ బాబాగారు మనసంతా మనసు అంతా చక్కగా నాకైతే చాలా ఇష్టం ఆయన దగ్గరికి వెళ్ళి కాంతసేపు అలా కూర్చొని చక్కగా హారతది తీసుకుంటే ఆయన నాకు మనసును చాలా తేలికగా ప్రశాంతంగా చేస్తారండి అందుకే బాబా గుడికి వెళ్తూ ఉంటాను అస్తమా ఇంతవరకు మీకు ఎప్పుడూ చూపించలేదు మొన్న ఒకసారి మా ఊళ్ళో వెళ్ళిన గుడికి వెళ్ళి బట్ట పంచి తువ్వాలు వేసాను ఆ వ్లాగ్ పెట్టాను తర్వాత ఈరోజు కోరుకొని వెళ్ళాను బాబా గుడికి నాకు ఆ బాబాను చూస్తేనే మనసు అంతా ప్రశాంతంగా తేలిపోయినట్టు అయిపోతుంది అందుక ఆ బాబా అంటే ఏంటో నాకు తెలియదు అంత ఇష్టం వెళ్ళాను కూర్చున్నాను నా మనసు ఎంతో ప్రశాంతంగా తేలిక అనిపించింది ఈ లోపల పప్పు తాళం పెట్టేసి రైస్ కూడా ఉడికిపోతుంది పక్కనే దీంట్లో కాంబినేషన్ కొంచెం చికెన్ కర్రీ ఉంది వెయిట్ చేసి పెట్టేస్తాను వాళ్ళకి నేను ఒకరిదాన్నే తిన్నాను లక్ష్మరం అందరూ తింటారు పక్కన రైస్ కూడా ఉడికిపోతుంది దేవుడి దగ్గరికి గుడికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలన్న తొందర అందుకే తొందరగా చేసేసుకుంటున్నాను ఇవన్నీ తర్వాత చూడండి దత్తాత్రేయ స్వామి ఆ బాబా గుడి దగ్గర ఉన్నారు చక్కగా ఈయన ఎంత అందంగా ఉంటారండి దత్తాత్రే స్వామి చాలా ప్రశాంతంగా ఉంటారండి ఆయన దగ్గర కింద ఉన్నాయి చూసారా అవి ఏంటి కామెంట్లో చెప్పండి నాకు అవి నేను ఏంటి ఎలకల కుందేళ్ళ ఏంటో నాకు అర్థం కాలేదు మింగీస్లా నాలుగు ఉంటాయండి రెండు తెల్లవే రెండు నల్లవేగో చూడండి అవి ఏంటో నాకు కామెంట్లో చెప్పండి నాకైతే డీటెయిల్స్గా తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి తర్వాత లోన బాబా అని చూపిస్తానండి చక్కగా ఎంత అందంగా ఉంటారండి బాబా నల్ల రాతితో చెక్కారండి అంత అందంగా ఉంటారండి గుడి చూసారా ఎంత ఖాళీగా ప్రశాంతంగా ఎంత బాగుందో చాలా ప్లెజెంట్ గాని అందుకండి బాబా గుడి అంటే నాకు అంత ఇష్టం అండి ఈ గుడి రీమోడలింగ్ చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారు ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇమ్మని చెప్తున్నారండి అక్కడ రాసుకుంటున్నారు ఎప్పుడోకప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి నేనైతే ఏమీ ఇవ్వలేదు చక్కగా వెళ్ళి దర్శనం చేసుకుని భోజనం చేసి వచ్చాను చక్కగా బాబాగారు భోజనం పెట్టారు పరమాన్నం పులిహోర సాంబారి బంగాళదుంప కర్రీ వేసి వేసి చక్కగా భోజనం చేశాను అదిగో చూడండి నల్ల గారు నా రంగులో ఉన్నారు